చూద్దాము ఈ క్వశ్చన్ వచ్చేసరికి భాగస్వామం నుంచి పార్ట్నర్షిప్ నుంచి ఒకసారి క్వశ్చన్ చదువుదాం సార్ పార్ట్నర్షిప్ నుంచి సొల్యూషన్ ఒకసారి క్వశ్చన్ చదవండి ఏ అండ్ బి ఎంటర్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఏ కాంట్రిబ్యూటెడ్ సిక్స్ థౌజండ్ ఫర్ ఫోర్ మంత్స్ ఏ అనేవాడు ఆరు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు ఎన్ని నెలలకు ఇన్వెస్ట్ చేశాడు నాలుగు నెలలకు ఇన్వెస్ట్ చేశాడు ఏ అనేవాడు బి అనేవాడు ఐదు వేలు ఇన్వెస్ట్ చేశాడు ఎన్ని నెలలకు ఇన్వెస్ట్ చేశాడు ఎనిమిది నెలలకు ఇన్వెస్ట్ చేశాడు ఈ క్వశ్చన్లో మనము భాగస్వామ్యానికి సంబంధించిన క్వశ్చన్లు సాల్వ్ చేసేటప్పుడు లాభాల నిష్పత్తి కావాలి అనంటే ఒక కాన్సెప్ట్ ఉంది ప్రాఫిట్ రేషియో అనేది ప్రాఫిట్ లాభాల నిష్పత్తి కావాలి అనంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇంటూ ఎంత కాలానికి పెట్టారు దాన్ని లబ్ధము చెయ్యాలి ఎక్కువ కాలానికి ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయవచ్చు మనకు పెట్టుబడి ఇచ్చాడు కాలం కాల పరిమితి ఇచ్చాడు కాబట్టి మనకు భాగస్వామ్యం రేషియో వస్తుంది రైట్ భాగస్వామ్యంలో వాళ్ళ లాభాల నిష్పత్తి ఎంత పిఏ ఇస్టు పీబీ ఏ ఎంత పెట్టుబడి పెట్టాడు ఆరు వేల రూపాయలు ఎంత కాలానికి నాలుగు నెలలకు బి ఎంత పెట్టుబడి పెట్టాడు ఐదు వేలు ఎంత కాలానికి ఎనిమిది నెలలకు ఎనిమిది నెలలకు అంటే ఇది త్రీ జీరోస్ ఇది త్రీ జీరోస్ ఆరు నాలు ఇరవై నాలుగు ఐదు ఎనిమిదిల నలభై ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఆర్ ఫార్టీ ఫార్టీ రైట్ క్వశ్చన్లో ఏమన్నాడు ప్రాఫిట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ బీ కంటే ఎంత తక్కువ మొత్తము లాభాలు అనేది ఆరు వేల రూపాయలు వచ్చినప్పుడు మొత్తము లాభము ఆరు వేల రూపాయలు వచ్చినప్పుడు వీ ఏకి మూడు రూపాయలు వచ్చినప్పుడు బీకి ఐదు రూపాయలు వస్తాయి అంటే మొత్తము లాభము ఎనిమిది కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు ఆరు వేలు ఎనిమిదికి ఆరు వేలు అయినప్పుడు వీటి మధ్య తేడాకి ఎంత రెండు నాళ్ళ ఎనిమిది సంథింగ్ ఇంటూ నాలుగు చేస్తే ఆరు వేలు రావాలి అంటే ఆన్సర్ ఎంత పదిహేను వందలు అంటే ఆన్సర్ ఎంత పదిహేను వందలు కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్ లాభాల నిష్పత్తి అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ నిష్పత్తికి సమానము ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆరు వేలు నాలుగు నెలలకు బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఐదు వేలు ఎనిమిది నెలలకు త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సిల్ చేస్తే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎనిమిది మూడుల ఎనిమిది ఐదుల ఏ అనే అతను మూడు రూపాయలు లాభం సంపాదిస్తే బి అనే అతను ఐదు రూపాయలు లాభం సంపాదించాడు కలిపితే ఎనిమిది కానీ క్వశ్చన్ లో ఆరు వేలు అన్నారు ఎనిమిది ఇంటూ ఏడు వందల యాభై ఈజ్ ఆరు వేలు ఆ ఏడు వందల యాభై చెయ్యకండి తేడా ఎంత రెండు రెండు నాళ్ళ ఎనిమిది రెండు నాళ్ళ ఎనిమిది సంథింగ్ ఇంటూ నాలుగు చేస్తే ఆరు వేలు రావాలి ఆ సంథింగ్ ఎంత పదిహేను వందలు ఆ సంథింగ్ ఎంత పదిహేను వందలు ఆర్ యూ ఆల్ విత్ మీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్ ఇది తెలుస్తే ఈ క్వశ్చన్ ని చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు ఇది చూద్దాం సార్ ఒకసారి క్వశ్చన్ చూద్దాము క్వశ్చన్ చదవండి ఒకసారి ఏ అండ్ బి ఏ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ క్యాపిటల్ ఇన్ ద రేషియో త్రీ ఈస్ టు ఫైవ్ ఏ అనే అతను రైట్ ఏ అండ్ బి ఇనీషియల్ గా పెట్టుబడి పెట్టారు ఏ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు త్రీ టు ఫైవ్ సి జాయిన్ ఇన్ ద పార్ట్నర్షిప్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ విత్ అన్ అమౌంట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బి నవ్ అనేవాడు నాలుగు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు నాలుగు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక చూసుకుంటే ఐఏ ఈస్ ఈస్టు ఈస్ టు ఐసి ఏ మూడు రూపాయలు పెడితే ఐదు మూడు రూపాయలు పెట్టాడు సి యొక్క ఇన్వెస్ట్మెంట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ తోటి సమానము ఐదు కానీ సి అనే అతను నాలుగు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఏ అనే అతను పన్నెండు నెలలు ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ద ఇయర్ అన్నాడు కదా సార్ ఇయర్ అంటే పన్నెండు నెలలు బి అనే అతను పన్నెండు నెలలు ఇన్వెస్ట్ చేశాడు కానీ సి అనే అతను నాలుగు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఎనిమిది నెలలు బిజినెస్లో ఉన్నాడు ఇది టైం పీరియడ్ సార్ ఇదేమో ఇన్వెస్ట్మెంట్ ఇదేమో టైం పీరియడ్ టీఏస్టు టీబీ టు టీసీ అరివాల్ విత్వెల్ ఆర్ థర్టీ సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ జార్ సిక్స్టీ ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ నాలుగు తొమ్మిదిలా నాలుగు పదిహేనులా నాలుగు పదిలా నైన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఇస్ టు టెన్ ఆన్సర్ ఎంత క్వశ్చన్ కి ఆప్షన్ బి నైన్ ఇస్ టు ఫిఫ్టీన్ ఇస్ టు టెన్ ట్రెడిషనల్ మెథడ్ ఆల్మోస్ట్ అందరూ మీరు ఈ మెథడ్లోనే క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత మూడు ఇస్టు ఐదు సి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తోటి సమానము కాబట్టి ఇది కూడా ఐదు సి అనే అతను నాలుగు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి సి ఎనిమిది వస్తుంది త్రీ ఇస్టు ఫైవ్ టు ఫైవ్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఇస్టు ఎయిట్ మూడు పన్నెండ్ల ఐదు పన్నెండ్ల ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది సార్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టూ పీరియడ్ అందుకే లబ్ధం చేశాను ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఇన్ టూ టైం పీరియడ్ ఇది ట్రెడిషనల్ మెథడ్ కొంచెం క్వశ్చన్ ని కరెక్ట్ గా చదువుదాము చదివి ఎక్కడెక్కడైతే ఆన్సర్ ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చో అక్కడ ఎలిమినేట్ చేద్దాం క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ మూడు రూపాయలు పెడితే బి ఐదు రూపాయలు పెట్టాడు ఇద్దరు సేమ్ ఇయర్ మొత్తంకి ఇన్వెస్ట్ చేశారు అంటే టైం పీరియడ్ సేమ్ బి ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ బి ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ ఆబ్వియస్గా బి కొచ్చే లాభము ఏ కొచ్చే లాభం కంటే ఎక్కువ ఉండాలి సో ఏ అండ్ బి సేమ్ అయ్యే ఛాన్సే లేదు అంతే కదా సార్ ఇద్దరు పెట్టుబడి పెట్టిన కాలము సేమ్ కానీ బి అనే అతను ఎక్కువ పెట్టుబడి పెట్టాడు కాబట్టి బికి ప్రాఫిట్స్ ఎక్కువ రావాలి కానీ ఆప్షన్ సిలో త్రీ ఇస్టు త్రీ టూ ఉంది కాదు దాని తర్వాత బి అండ్ సి బి అనేవాడు పన్నెండు నెలలు ఉన్నాడు సి అనేవాడు నాలుగు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు ఇద్దరి యొక్క అమౌంట్ సేమ్ బి ఎక్కువ టైం ఎక్కువ టైం పీరియడ్ ఉన్నాడు కాబట్టి బికి డెఫినెట్ గా లాభం ఎక్కువ రావాలి కానీ ఇక్కడ బి అండ్ సి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ని తీసేశాను కాబట్టి ఆప్షన్ని తీసేశాను ఆర్ యు ఆల్ విత్ మీ మళ్ళీ ఏ బి అనే అతను పెట్టుబడి ఆల్మోస్ట్ డబల్ ఆఫ్ ఆల్మోస్ట్ డబల్ ఆఫ్ ఏకి జస్ట్ తక్కువ ఆల్మోస్ట్ డబల్ ఆఫ్ ఏ కి జస్ట్ తక్కువ రైట్ ఇక్కడ చూడండి సార్ నైన్ టూ జార్ ఎయిటీన్ జస్ట్ తక్కువ టెన్ టూ జార్ ట్వెల్వ్ బాగా తక్కువ ఇది కానే కాదు టెన్ ఈస్ టు ఫిఫ్టీన్ ఇస్టు నైన్ మళ్ళీ టెన్ అనేది ఆన్సర్ కానే కాదు ఇన్వెస్ట్మెంట్లో నాకు మూడు అనే ప్రధాన సంఖ్య ఉంది సో ఆన్సర్లో మూడు అనే ప్రధాన సంఖ్య ఉండాలి పదిలో లేనే లేదు మనం క్వశ్చన్ చదివితే మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది ఏ అండ్ బి దాంట్లో టైం పీరియడ్ సేమ్ కాబట్టి బీకి ఏ కంటే లాభాలు ఎక్కువ రావాలి కాబట్టి సి ఆప్షన్ పోయింది బి పన్నెండు నెలలు ఉన్నాడు సి మాత్రము నాలుగు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే బి ఎక్కువసేపు ఉన్నాడు కాబట్టి బి అండ్ సి సేమ్ అయ్యే ఛాన్స్ లేదు ఏ దాని తర్వాత ఏ టు బిలో త్రీ టు ఫైవ్ త్రీ ఈస్టు ఫైవ్లో త్రీ అనేది ప్రైమ్ నెంబర్ ఉంది రైట్ కాబట్టి ఆప్షన్ డిలో టెన్ అనే దాంట్లో త్రీ అనే ప్రైమ్ నెంబర్ లేదు అంటే మనము మ్యాథమెటిక్స్ యూస్ చేయకుండా క్వశ్చన్ ని లాజికల్ గా కూడా మనము సాల్వ్ చేయవచ్చు అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్ నెక్స్ట్ వన్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్ క్వశ్చన్ చదవండి ఒకసారి పార్ట్నర్షిప్ మీద క్వశ్చన్ ఏంటంటే ఏ స్టార్ట్స్ బిజినెస్ విత్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ అనే అతను మూడు వేల ఐదు వందల రూపాయలకు బిజినెస్ స్టార్ట్ చేశాడు ఐదు నెలల తర్వాత బి అనేవాడు ఏతో జతగట్టాడు ఓకే సో మనకేం సార్ ప్రాఫిట్ రేషియో ప్రాఫిట్ రేషియో ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ రేషియో ఐఏ ఇంటూ టిఏ ఈస్టు ఐబి ఇంటూ టిబి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ రేషియో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ రేషియో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశాడు ఏ అనే అతను మూడు వేల ఐదు వందలు చేశాడు ఎంతకాలం చేశాడు సంవత్సరం అంతా ఉన్నాడు సంవత్సరం అంటే పన్నెండు నెలలు టూ ట్వెల్వ్ బి అనే అతను ఐదు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు మొత్తము బిజినెస్ వన్ ఇయర్ రన్ అవుతే బి అనే అతను ఐదు నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ఇతను ఏడు నెలలు బిజినెస్లో ఉన్నాడు అతని ఇన్వెస్ట్మెంట్ ఎంత మనకు తెలియదు కానీ ప్రాఫిట్ రేషియో ఎంత టూ ఈస్టు త్రీ ప్రాఫిట్ రేషియో ఎంత టూ ఇజ్ టూ త్రీ సెవెన్ వన్ సార్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ జార్ ఫైవ్ హండ్రెడ్ ఈస్ టూ ఇన్ టూ ట్వల్వ్ సిక్స్ థౌజండ్ ఈస్టు ఐబి ఇది ఏ రేషియోలో ఉండాలి టూ ఇస్ టూ త్రీ రెండు ఆరు వేలు అయింది టూ త్రీ థౌజండ్ జార్ సిక్స్ థౌసండ్ త్రీ త్రీ థౌజండ్ సార్ నైన్ థౌసండ్ త్రీ త్రీ థౌజండ్ సార్ నైన్ థౌసండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత నైన్ థౌసండ్ ఆల్ విత్ మీ రైట్ ఈజీ మీరు ఇలా చేస్తారు మనం ఇంకో రకంగా ఆలోచిద్దాం సార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఇంటూ సెవెన్ ఈజ్ ఈక్వల్ టూ టూ టు టూ త్రీ టూ ఈస్ టూ త్రీ నా ఇక్కడ చూడండి సార్ కొంచెం లాజికల్ గా ఆలోచిద్దాము మనకు ఆన్సర్ ఏమీ క్యాలిక్యులేషన్ లేకుండా వస్తుంది ఇక్కడ పైన టూ ఉంది కానీ లో త్రీ ఉంది అది గా ఎందుకు మారింది అంటే ఇక్కడ త్రీకి సంబంధించిన ఒక నెంబర్ ఉండాలి త్రీకి సంబంధించిన ఒకరు ఉండాలి మూడు మూడు నాలుగు పన్నెండు అందుకే పైన పన్నెండులో మూడు అనే ప్రధాన సంఖ్య ఉన్నా కానీ ఆ ప్రధాన సంఖ్య ఆన్సర్లో కనబడట్లేదు ఎందుకంటే కింద క్వశ్చన్ లో మూడు అనే నంబర్ ఉంది కాబట్టే అది డివైడ్ అయిపోయింది దాని తర్వాత కింద ఆన్సర్లో మూడు ఉంది అంటే ఇంకో మూడు కూడా ఉండాలి అంటే ఆన్సర్ తొమ్మిది తోటి డివైడ్ అవ్వాలి ఫినిష్ ఆన్సర్ తొమ్మిది తోటి డివైడ్ అవ్వాలి అంతే కదా సార్ ఇక్కడ చూడండి సార్ ఇప్పుడు పైన పన్నెండు కింద గనక మూడు అనే నంబర్ లేకపోతే పైన కింద రైట్ క్యాన్సల్ కాకపోతే నాకు లవంలో మూడు వచ్చేది అంటే ఇది డెఫినెట్గా క్యాన్సల్ అవ్వాలంటే ఆన్సర్లో మూడుకు సంబంధించిన నెంబర్ ఉండాలి మూడు నాలుగు పన్నెండు కానీ ఇక్కడ హారంలో మూడు ఉంది అంటే ఇంకో మూడు కూడా ఉండాలి అంటే ఆన్సర్ తొమ్మిది తోటి డివైడ్ అవ్వాలి తొమ్మిది తోటి డివైడ్ అయ్యే ఏకైక నెంబర్ అంతా తొమ్మిది వేలు లాజిక్ అందరికీ క్లియర్గా సార్